వరద ముంపు ప్రాంతాలైన మందనపల్లె పులపత్తూరు తదితర గ్రామాల్లో రాజంపేట లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ సంయుక్తంగా 35,000 రూపాయల నిత్యావసర సరుకులను పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు దేశంలో అనేక ప్రాంతాల్లో లయన్స్ క్లబ్ సభ్యులు తమ శక్తి వంచనా లేకుండా ఆదుకున్నారని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ జిల్లా కేబినెట్ కార్యదర్శి గౌతమ్, లయన్స్ పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ చిన్నపరెడ్డి, లయన్స్ అధ్యక్షులు వెంకట సుబ్బయ్య, రాజంపేట సభ్యులు పాల్గొన్నారు. కడప జిల్లా రాజంపేట ప్రాంతంలో జరిగిన ఈ వరద గురించి ప్రపంచానికి తెలియజేసిన ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి, ప్రింట్ మీడియా సిబ్బందికి నిజంగా మేము అందరం లైన్స్ క్లబ్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు మేము తెలియజేసిన దాని వల్లనే ప్రపంచవ్యాప్తంగా లేక భారతదేశ వ్యాప్తంగా లేదా అనేక రాష్ట్రాల నుంచి ఇతోదికంగా సహాయ సహకారాలు అందించి ఇక్కడుండే పేదలకు కానీ బాధితులకు కానీ ఈరోజు మెటీరియల్ అంతా అందజేయడం జరుగుతుంది. దానికి ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. లిబర్టీ ఇంటెలిజెన్స్ అవర్ నేషన్ సేఫ్టీ అనే నినాదంతో ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద సేవా సంస్థ అయిన మా లయన్స్ క్లబ్ ఈరోజు ఈ ప్రోగ్రామ్ను స్పాన్సర్ చేయడం, దాదాపు 800,000 చేసే మెటీరియల్ను ఇక్కడ కానీ నందలూరులో కానీ పరిసర ప్రాంతాలు ఎక్కడైతే ఫ్లడ్ రిలీఫ్ విక్టిమ్స్ ఉన్నారో అక్కడికల్లా పంచాలనే సందర్భంగా ఈరోజు ఈ ప్రాంతానికి రావడం జరిగింది. గత 5-6 రోజుల కిందటే మిగిలిన ప్రాంతాలకు కూడా వెళ్ళి హైదరాబాద్ నుంచి వచ్చిన లయన్స్తో కలిపి అతి పెద్ద ప్రోగ్రామ్ ఆ రోజు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు మా లయన్స్ క్లబ్ గవర్నర్ అయినటువంటి భయ్య రవికుమార్ కావచ్చు, వైస్ గవర్నర్ రామచంద్ర ప్రకాష్ కావచ్చు, కడప చిన్నపరెడ్డి కావచ్చు, లేదా లయన్స్ క్లబ్ మిత్రులు క్యాబినెట్ కిషోర్ కుమార్ లేదా ఈ గౌతమ్ సెక్రటరీ మిగిలిన వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే రాజంపేట ప్రాంతానికి సంబంధించిన చాలా మొదటి రోజు నుంచి కష్టపడతా ఉండేది మా లయన్స్ క్లబ్ మామూలుగా మా ప్రెసిడెంట్ వెంకట సుబ్బయ్యని చూస్తున్నారు. మొదటి రోజే అందరికంటే ముందు విజిట్ చేయడం కానీ ఎవరికి పేరు చెప్పకుండానే అన్నాలు కానీ లేదా వాళ్ళకి కావాల్సిన సహకారం అంతా కూడా అందిస్తూ ఉండే వెంకట సుబ్బయ్య కానీ, చంద్ర కానీ, రవిప్రకాష్ కానీ నిజమైన సేవకులు వీళ్ళు. వీళ్ళతో పాటు నాసరు, అబ్దుల్లాను లేదా ఇతర మా లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరూ కూడా పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఒక్కరోజు ఒక పూట అని కాదు, ఎప్పుడు ఎక్కడ తాడిత పీడిత బడుగు బలహీన ఎవరికి ఏ అవసరం వచ్చినా రాజంపేట లయన్స్ క్లబ్ సహాయం చేస్తుంది. అందులో ఈరోజు మాకు ఈ అవకాశం కల్పించిన ఈ ప్రాంత ప్రజలకు కానీ, ప్రత్యేకంగా మా గురించి ప్రజలకు తెలియజేస్తున్న మీకు కానీ దయతో మేము విజ్ఞప్తి